ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. అత్తయ్య, నేను చెప్పిందే చెప్తున్నానని మీరేం విసుక్కోకండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా పాపం అనిపిస్తుంది. పంచాయతీ అధికారం పోయే పరిస్థితి వచ్చింది. మీ మీద అటాక్ జరిగి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నారు. మీకు ఇలా జరగకుండా ఉండాల్సింది. ఎలా ఉండేవారు? ఎలా అయిపోయారు? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు కదా. నీ సింపతి నాకు అక్కర్లేదు. మీకు సింపతి కాకుండా ఇంకేం కావాలి? అమ్మవారి గుడి బాధ్యతలు కావాలా? ఏంటి, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా? గుడి బాధ్యతలు కావాలని నేను ఇప్పుడు అడిగాను. చాలు ఊరుకుండత్తయ్య, మా అక్క శ్రావణి వచ్చి గుడి బాధ్యతలు మీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు మీరేం మాట్లాడలేదంటే మీకు గుడి బాధ్యతలు తీసుకోవటం ఇష్టమనే కదా. నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? మా అక్క తనంతటి తానొచ్చి గుడి బాధ్యతలు అప్పగిస్తానంటే మీరు సంతోషంగా తీసుకోవచ్చు కదా. అత్తయ్య, మీరు ఎప్పుడు గుడి బాధ్యతలు తీసుకుంటున్నారో చెప్పండి. శ్రావణి వచ్చి మాట్లాడిన విషయం దీనికి ఎలా తెలుసు? చాటుగా విన్నట్టుంది, అందుకే ఇలా అడుగుతోంది. సంధ్య, నీ హద్దుల్లో నువ్వు ఉండు, లేదంటే